నమస్తే, ప్రస్తుతం నేను దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నాం. మీరు నా చేతిలో చూడొచ్చు ముగ్గురు అభ్యర్థుల్ని. ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మెదక్ పార్లమెంట్ బరిలో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం కూడా ఒక కీలక నియోజకవర్గం అనుకోవచ్చు. ఈసారి దుబ్బాక ఓటర్లు ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఒక షాప్ దగ్గర నేను ఆగాను, ఒక బాబాయ్ పనిచేసుకుంటూ ఉన్నాడు, పలకరించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే. ముందుగా నమస్తే. ఏంటి, ఎట్లా ఉంది? ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తూ ఉంది? కాంగ్రెస్ రావాలని నేను అనుకుంటున్నాను. ఇవాళ కాంగ్రెసే ఉన్నది, ఇప్పుడు కూడా కాంగ్రెసే ఉండాలి. ఎవరు మంచిగా చేస్తుంది, మంచిగానే పథకాలు ఇస్తుంది, మంచిగానే చేస్తుంది. ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, జనాలు ఏమనుకుంటూ ఉన్నారు, మీ పెద్దలు ఏమనుకుంటూ ఉన్నారు? కరెంటు ఇస్తూ వాటికనే ఇస్తుండు, గ్యాస్ సిలిండర్, మళ్ళా ఫ్రీ బస్సు, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి పథకాలు. అంటే రైతులకి రుణమాఫీ చేస్తాను 15 ఆగస్టులో పని రేవంత్ రెడ్డి చెప్పాడు, మీకు తెలుసా? చెప్పిండు మన చెప్పిండు. నమ్మకం ఉందా చేస్తాడని? ఉన్నది చేస్తాడు, రుణమాఫీ చేస్తాడు. అంటే మీ నియోజకవర్గం బాగా వెనకబడినట్టు అనిపిస్తూ ఉంది, నేను మొదటిసారి వచ్చాను. ఏంటి మరి కాంగ్రెస్ రావాలంటున్నారు, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. కాంగ్రెస్ వస్తే అన్ని విధాలా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు, కొత్త ప్రభాకర్ రెడ్డి. కనబడతాడు, గెలిచినట్టు ఇక మళ్ళా కనబడతాడు. 4 నెలలే కనబడతాడు. మళ్ళీ మీ నియోజకవర్గం నుంచి 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన రఘునందన్ బీజేపీ నుంచి ఉన్నారు, రఘునందన్ రావు తెలుసా? ఆయన కూడా ఏం పని చేయలే, ఏం చేయలేదు. మోడీ నుంచి చాలా డబ్బులు తీసుకొచ్చి నేను చేశాను అని చెప్తూ ఉన్నాడు కదా. ఏం లేదు, దుబ్బాకలు ఒక్క పని చేసి చూపిమా. నేను అడుగుతా రమ్మన్న దగ్గరికి. మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు. నీలం మధు ఇక్కడ కాదు, ఆయన మీకు ఎట్లా తెలిసాడు? కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాడంటే తెలిసింది. అట్లా ఎట్లా నీలం మధు అనే వ్యక్తి గురించి ఏమన్నా సమాచారం తెలిసిందా మీకు? తెలిసింది. ఆయన తెలుగులకు సంబంధించి అదేమంటారు నాకు రాదు, నేను చదువుకోలే. ఏం లేదు, ముదిరాజులు అది ముదిరాజులు ఎరికే. ఏంటి మరి నీలం మధుకి ఓట్లు వేస్తారా దుబ్బాక జనాలు? వేస్తారు రేవంత్ వల్లనే వేస్తారు. అట్లా కాంగ్రెస్ పథకాల వల్లనే వేస్తారు. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా బస్సు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. అన్ని వాటి మాటలు పిచ్చి మాటలు వరుడు ఎవరు దేకడదండి. అయిపోయింది అనే కథ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోలు సిద్దిపేటకే చేసుకున్నాడు. ఏం చేసిన హరీష్ రావు, కేసీఆర్ ఇత్త కూడా సిద్దిపేటకే చేసుకున్నాడు. అవరు మాకు ఏం చేయలేదు, దుబ్బాకు ఏ పథకం లేదు మాకు. ఈ ఫోటోలో ఫస్ట్ ఉన్న ఆయన పేరు తెలుసా? ఎరికే. ఇప్పుడు వెంకటరామ్ రెడ్డి. అవునవును. ఆయన రఘునాథన్ ఇదివరకు తెలిసిన ఈయన నల్మన్నాయన నీలం మధు అదే బతికంతే. ఈ వెంకటరామరెడ్డి కూడా బాగా రైతులను ఇబ్బంది పెట్టాడు అని అంటున్నారు, నిజమేనా? మల్లన్న సాగర్ నిర్వాసితులు. నిజమే, బాగా దోసక తిన్నాడట, భూములు కొట్టేసినట, అన్నీ చేసిండట. వింటున్నాం అన్నీ. ఎంత వయసు బాబాయ్ మీది? నాది 84. ఓటు వేయటానికి రెడీ అవుతున్నావా? వచ్చే నెల 13వ తేదీ వేస్తా ఓటు కాంగ్రెస్కి. మీ తోటోళ్ళందరికి కూడా ఏమైనా చెప్పదలుచుకున్నావా నువ్వు? చెప్తా కాంగ్రెస్కి ఏమని చెప్తా. ఆడవాళ్ళు కూడా బాగా మంది వేసినందుకే ఉన్నారు రెడీగా. ఇట్లా బిజినెస్ ఎట్లా సాగుతుంది? ఈ షాప్ ఎవరిది, మీ అబ్బాయిదా? మాదే, నాదే. మీదే? అట్లా బిజినెస్ బాగుందా? ఉన్నది మామూలుగా. చిన్నపిల్లల సైకిల్ చేస్తున్నాం, పెద్ద అయిన అడతారు ఎక్కువ. అట్లా బతుకుతున్నాం. మేము పద్మశాలి వెళ్ళాం. మేము పద్మశాల మొగ్గం నేస్తుని అది ఇచ్చిపెట్టిగా ఇది పట్టుకున్నాయి. ఇప్పుడు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో దుబ్బాక కూడా ఒకటి, వాళ్ళు కూడా పెద్దగా బతికే పరిస్థితి లేదని చెప్పి చెప్తా ఉన్నారు, నిజమేనా? నిజమే. మొగ్గం నేత ఏం లేదు, ఎన్నడో ఇచ్చిపెట్టిన 70లు ఇచ్చిపెట్టినా, ఇచ్చిపెట్టి 79లే ఇది పెట్టుకున్నా. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా చేనేత కళాకారులు కార్మికులు అయిపోయారు, వాళ్ళు కూడా పని మానేసే పరిస్థితులు ఉన్నాయంట, నిజమేనా? బరాబర్. ఏం లేదు, మొగ్గలు నడుతుండే మొన్నటిదాకా నడిచినా కానీ ఆయనతో బంద్ అయినా. ఇప్పుడు మోడీ అంటున్నారు అందరూ, మోడీ హవా ఏమి ఉండదా? మోడీ తెలుసుగా మీకు. ఇడేం లేదు, నేను ఇంటర్నెట్ రాత్రికి టీవీలో
అన్నీ అబద్ధాలు వేశారు. ఒకటి మనకి ఇచ్చింది లేదు, 400 నా సిలిండరు 1200 చేసిండు, మళ్ళీ ఎలక్షన్ వచ్చిందని 100 200 దించిండు. ఇది లెక్క ఆయనది. మరి దేశం కోసం చేసిన వాళ్ళని కాపాడాలి కదా, కాపాడు లేదు, అన్ని ధరలు పెంచుడే. మీకేం చెప్తుండో చూడు, ఇక మీకు ఎరుకున్నది నాకు ఎరుకున్నది అంతకది. చివరిగా మరి ఏం చెప్పదలుచుకున్నావు? నీ ఓటు అయితే కాంగ్రెస్కు, ఇంకా కూడా చెప్తా వేరే వాళ్ళకు కూడా ఏమని చెప్పినా అంతే. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీ దుబ్బాకకి ఏమన్నా చేయమని అడగదలుచుకున్నావా రేవంత్ రెడ్డిని? అంటే ఇప్పుడు ఎవరెత్తలేరు కదా, అడగదందుకు వస్తే అడుగు. అడుగుతా. సో ఇది ఓవరాల్గా దుబ్బాక నియోజకవర్గంలో అయితే మనం తిరుగుతూ ఉన్నాము. చాలా క్లియర్గా ముగ్గురు అభ్యర్థుల్ని అందరూ బాగా గుర్తుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వెంకట్రామిరెడ్డి గారిని అయితే బాగా గుర్తు చేస్తూ ఉన్నారు. నీలం మధుని కూడా అందరూ గుర్తుపడుతూ ఉన్నారు, ఒక అవకాశం ఇస్తామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇక రఘునందన్ కూడా దుబ్బాకకు పెద్దగా ఏం చేయలేదు 2 ఏళ్ళుగా అని చెప్పి. ఏం చేయలేదు రఘునందన్ రావు, ఏదైనా చేసినావు చూపిమని నేను ఎన్న ఉన్నా నా దగ్గరికి వచ్చిండు, ఇదివరకు వచ్చిండు, అప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు, ఏమని చేసినో చూపి, దుబ్బాకలకి పని చేసినా చూపిమని నేను ఓటు ఆయనకే ఇస్తా. రైట్. సో ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు బాబాయ్, రఘునందన్ 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాకకి ఏదన్నా చేసినట్టు చూపిస్తే తన ఓటు రఘునందన్కి ఇస్తానని చెప్పి. ధన్యవాదాలు బాబాయ్, నీ టైం కేటాయించి మాతో మాట్లాడినావు అడిగిన వెంటనే. ఇది ఓవరాల్గా దుబ్బాక ప్రజలన్నమాట. వీడియో జర్నలిస్ట్ అంజిత్, గోపికృష్ణ, న్యూస్ 16, దుబ్బాక నియోజకవర్గం నుంచి.